హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ మరి ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను వీడియోని అయితే కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి ఏ ఒక్క వీడియో అయినా సరే మీకు నచ్చింది కంటెంట్ ఉంది అనుకుంటేనే ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి మీరు చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి ఈరోజు మన ఛానల్లో ఈ వీడియో అయితే యూట్యూబ్ లో ఇంతవరకు మీరు ఎక్కడా చూడని వీడియో అండి చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకైతే కంపల్సరీ ఉపయోగపడుతుందండి ఈ టిప్ అయితే కనుక నేను చెప్పినట్లు మీరు ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి జస్ట్ అట్లా రాస్తే చాలు ఈ రాగి వస్తువులు చూడండి ఎంత బాగా క్లీన్ అవుతున్నాయో ఈ ఇత్తడి రాగి వస్తువులే కాదండి మనం బాత్రూంలో లో వాడే బకెట్స్ కానీ అలాగే మగ్స్ కానీ సోప్ మరకలు పడి బాగా మచ్చలు పడి తెల్లగా మరకల్లా పడతాయి కదండి వాటిని కూడా మనం సింపుల్ గా ఈ లిక్విడ్ తో అయితే క్లీన్ చేసుకోవచ్చు ఈ మిశ్రమం తయారు చేసుకోవడం కోసం మన ఇంట్లో పాడైపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదండి వాటినైతే తీసుకోండి మీరు అవసరమైతే ఈ మిశ్రమం వెంటనే తయారు చేసుకోవాలనుకుంటే మంచి నిమ్మకాయలు అయినా సరే తీసుకోండి నేనైతే వేస్ట్గా పడేసే వాటిని కూడా ఇక్కడైతే యూజ్ చేస్తున్నానండి ఇక్కడ నిమ్మకాయలు అయితే చూడండి కొంచెం ఎండిపోయినట్టు అయిపోయినాయి ఇంకా వీటిని అయితే కనుక ఇలా ముక్కల్లా అయితే కట్ చేసుకుంటున్నాను నిమ్మకాయలను మీరు ఎండిపోయినవి ఉన్నా కూడా పడేసే పని లేకుండా ట్రై చేయండి లేదంటే మంచి నిమ్మకాయలతో అయినా సరే చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న ఈ నిమ్మకాయ ముక్కలను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు ఈ నిమ్మకాయల్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మ ఉప్పు ఉంటుంది కదండి ఆ నిమ్మ ఉప్పు వేసుకుంటున్నాను ఇది బయట మార్కెట్లో ఎక్కడైనా సరే మనకి షాప్స్లో కూడా చాలా ఈజీగా దొరుకుతుందండి వంద గ్రాములు వచ్చేసి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ఒక స్పూన్ వేసుకొని ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్లో అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను దీన్ని మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి మనం డైలీ కూడా దేవుడి సామాన్లు కడుగుతూ ఉంటాం కదండీ చింతపండు లేదు పితాంబరితో కడుగుతూ ఉంటారు అలాగే వందలు వందలు ఖర్చు పెట్టి ఎన్నో క్లీనింగ్ లిక్విడ్స్ కొంటూ ఉంటారు అలాంటి పనే లేదండి అసలు చక్కగా కొంచెం తీసుకొని చూడండి ఇట్లా రాస్తే చాలు చాలా బాగా క్లీన్ అవుతుందండి ఇలా వెంటనే క్లీన్ అవుతుంది మనం క్లీన్ చేసిన తర్వాత నల్ల పడుతుంది అని డౌట్ ఏం అవసరం లేదండి మీకు చాలా బాగా షైనీగా ఉంటాయండి కలర్ అయితే ఏం మారవు చూడండి ఈ విధంగా అసలు రాస్తే చాలు చాలా బాగా అయితే క్లీన్ అవుతున్నాయి నార్మల్గా మనం ఇత్తడి రాగి సామాన్లను క్లీన్ చేయాలంటే చింతపండు వాడతామండి లేదంటే పితాంబరి కానీ లేదా ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటాం కదండి ఆ ముగ్గు పొడితో అయినా ఇలా క్లీన్ చేస్తూ ఉంటాము కానీ ఇలా వేస్ట్గా పడేసే వాటితో కూడా మనం ఇత్తడి రాగి వస్తువులే కాదండి బాత్రూంలో నల్లగా పేరుకుపోయిన వాటర్ ట్యాప్స్ తెల్లగా మరకలు పడిపోయి ఉంటాయి కదండీ వాటిని కూడా చాలా ఈజీగా అయితే క్లీన్ చేయొచ్చండి ఇంక ఇక్కడ చూడండి నేను తయారు చేసిన ఈ మిశ్రమంతోనే జస్ట్ అట్లా రాస్తే చాలండి ఎంత తెల్లగా మారుతానయో చక్కగా ఈ విధంగా ఇత్తడి దీపారాధన కుందు అలాగే ఒక చిన్న ప్లేట్ అలాగే ఈ ఇత్తడి చిన్న చిన్న చెంబులు ఉన్నాయండి వాటిని కూడా నేనైతే చాలా సింపుల్గా అయితే క్లీన్ చేస్తున్నాను చూడండి శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఇంక మళ్ళీ మనం వేరేగా సోప్ కానీ లేదా విమ్జలు కానీ ఇవేమీ అవసరం లేదండి ఇంకా ఈ ఒక్క మిశ్రమంతోనే మనం ఎటువంటి సోపు అలాగే విమ్ ఏం వాడకుండా చక్కగా నీట్ గా అయితే తయారైపోతాయండి ఆయిల్ మనం దీపారాధన కుందుల ఆయిల్ ఉంటుంది కదండి ఆ జిడ్డు కూడా పోతుందండి తర్వాత అయితే ఇంకొక రాగి చెంబు తీసానండి అష్టలక్ష్మి అమ్మవారి చెంబండి ఇది ఇది చూడండి అసలు ఎంత నల్లగా ఉందో జస్ట్ అట్లా రాస్తే చూడాలి చూడండి ఎంత తెల్లగా అయిపోతుందో చెంబు మనం ఎక్కువ కష్టపడి రుద్దాల్సిన పని కూడా లేదండి జస్ట్ అట్లా రాస్తే స్క్రబ్బర్తో రాస్తే చాలు పైన ఉన్న నలుపు అంతా పోయి చక్కగా బిందె కొత్త దానిలాగా అయితే వచ్చేస్తుందండి ఎటువంటి శ్రమ పడే పని లేకుండా చక్కగా ఈజీగా ఈ టిప్తో అయితే ట్రై చేయండి అంతేకాదండి మనకి ఈ మిశ్రమంని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనం డైలీ పూజా సామాన్లు క్లీన్ చేసేటప్పుడు కొంచెం మిశ్రమం తీసుకొని చక్కగా ఈ విధంగా స్క్రబ్బర్తో అట్లా రుద్దుకుంటే సరిపోతుందండి ఎక్కువ కష్టపడి రుద్ది రుద్ది చేయాల్సిన పని కూడా లేదు అలాగే మరెన్నెన్నో లిక్విడ్స్ వేసి క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇది ఒక్కటి ఉంటే సరిపోయిద్దండి ఇంకా ఈ రాగి చెంబు కూడా శుభ్రంగా కడిగేశానండి మనం ఇత్తడి రాగి వస్తువులు ఏవైనా సరే శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచేసుకోవాలి అప్పుడు మచ్చలేం పడకుండా ఉంటాయండి చూడండి ఈ రాగి బిందైతే కొత్తది కొంటే ఎలా ఉంటుందో అంత బాగా వచ్చేసింది తర్వాత నేను బాత్రూంలో వాడే మగ్గునైతే తీసుకొచ్చాను చూడండి సబ్బు మరకలు అలాగే నీళ్ల మచ్చలు పడి బాగా గార తెల్లగా ఉందండి సైడ్లో అంతా ఈ మిశ్రమంని కొంచెం తీసుకొని ఈ విధంగా స్క్రబ్బర్తో అయితే అప్లై చేస్తున్నాను ఇత్తడి రాగి వస్తువులు అయితే వెంటనే క్లీన్ చేసుకోవచ్చండి నానబెట్టాల్సిన పనేము ఉండదండి కానీ ఈ మగ్స్కైతే మాత్రం కంపల్సరీ నానపెట్టాలి అలాగే ఇక్కడ చూడండి మన షింకు దగ్గర అయితే బోర్ వాటర్ కదండి తెల్లగా మచ్చల్లా పడిపోయి ఉంటే చాలా మందిల్లో అయితే ఇలాగే ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఆ మచ్చలు మచ్చలైతే పోవండి తెల్లగా మరకల్లా పడిపోయి ఉంటాయి ఇలాంటి చోట కూడా ఈ మిశ్రమం చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ మిశ్రమాన్ని అయితే జగ్గుకి రాసా కదండి ఇప్పుడు ఈ వాటర్ ట్యాప్ అయితే చూడండి తెల్లగా అసలు మడ్డిలా పట్టేసింది గీరిన కూడా పోవట్లేదండి అది ఇంకా దానికి కూడా అయితే అప్లై చేసేసాను సింక్ దగ్గర వాటర్ ట్యాప్కి అయితే అప్లై చేశానండి ఇంకా మనం వీటిని అయితే ఒక గంట సేపు నానబెట్టాలండి అప్పుడే మనకి చాలా బాగా క్లీన్ అవుతుంది ఇంకా జగ్గుకి అలాగే ఇక్కడ షింక్లో ఉన్న ట్యాప్కి అయితే రాసాను తర్వాత బాత్రూంలో ట్యాప్స్ చూడండి సోప్ మార్కులు పడి ఈ విధంగా తెల్లగా మచ్చల్లా పడిపోయినాయి అండి ఇంకా వీటికి కూడా ఈ విధంగా బాత్రూంలో ట్యాప్స్ కూడా అయితే రాసేసాను ఇది అప్లై చేసి ఒక పావు గంట అయితే అలా వదిలేసేయాలండి ఇత్తడి రాగి వస్తువులు అయితే కనుక వెంటనే క్లీన్ చేసుకోవచ్చండి కానీ ఇలా బాగా మొండిగా పెరిగిపోయిన మరకలను అయితే మాత్రం ఒక పావు గంట సేపు నానబెట్టేసేయాలి తర్వాత చక్కగా ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని సింకు దగ్గర అయితే ఈ విధంగా రుద్ది కడిగేస్తున్నానండి ఒక పావు గంట నానబెడితే సరిపోతుందండి ఈజీగానే పోతుంది రుద్దితే మాత్రం చూడండి ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తే రుద్ది కడిగేస్తే రుద్ది కడగాల్సిన పని కూడా ఉండదు అప్లై చేసిన తర్వాత ఒక పావు గంట వదిలేస్తేనే మీకు చక్కగా హండ్రెడ్ పర్సెంట్ మీకు బాగా టిప్ అనేది పనిచేస్తుందండి లేదంటే కనుక అంతగా పోదు ఇలా నానబెట్టేసేయండి ఒక పావు గంట నానబెట్టిన తర్వాత ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి ఇలా బాగా రుద్దిన తర్వాత అయితే మీకు కడిగి చూపిస్తా చూడండి ఆ షింక్ దగ్గర అయితే తెల్లగా పేరుకున్న మచ్చలన్నీ పోయాయి అలాగే మనకి వాటర్ ట్యాప్ కూడా అండి కొత్తది కొంటే ఎలా ఉంటుందో అంత బాగా షైనీగా ఉంటుందండి ట్రై చేయండి ఫస్ట్ మనం క్లీన్ చేయకముందు ట్యాప్ దగ్గర ఇక్కడ తెల్లగా గారలాగా పట్టేసింది కదండి అది కూడా అయితే పోయింది ఇక్కడ తెల్లగా మచ్చల్లా పడినాయి కదండి అది కూడా పోయిందండి ఇంకా జగ్గునైతే మనం పనికిరాని టూత్ బ్రష్ ఒకటి ఉంటే ఆ బ్రష్తో అయితే ఈ విధంగా క్లీన్ చేస్తున్నానండి అసలు ఎంత గార పట్టినా కూడా ఈ మిశ్రమం అయితే చాలా బాగా పోతుందండి చూడండి ఇలా రుద్దితే మీకు తెల్లగా వచ్చేస్తుంది రుద్దేటప్పుడే తెలుస్తుందండి మీకు ఇలా టూత్ బ్రష్ పెట్టి రుద్ది తర్వాత క్లీన్ చేసేస్తే సరిపోతుందండి జగ్గు కూడా మనం కొత్తది కొంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి కడిగిన తర్వాత చూపిస్తాను చూడండి మీకు ఎక్కడ కూడా మనకి గార అనేది ఉండదు అంత పవర్ఫుల్గా ఈ లిక్విడ్ అయితే పనిచేస్తుందండి మీకు చూడండి కడిగిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఎక్కడా కూడా తెల్లటి మచ్చలు లేవు ఇంకా తర్వాత అయితే బాత్రూంలో ట్యాప్స్ కూడా అప్లై చేశాం కదండి ఇవి కూడా పావుగంట అయిపోయింది ఇంకా వీటిని కూడా ఈ విధంగా స్క్రబ్బర్తో అయితే రుద్దేస్తున్నాను మరీ గట్టిగా అదుంపెట్టి రుద్దాల్సిన పని కూడా లేదండి నార్మల్గా ఇలా స్క్రబ్బర్తో రుద్దిన తర్వాత కడిగి చూపిస్తున్నాను చూడండి అసలు సబ్బు మరకలు అన్నీ పోయి మీకు తెలుస్తుంది కదండి ఎంత షైనింగ్గా ఉందో ట్యాప్ అయితే చక్కగా ఇలా నిమ్మకాయలతో ఇలా ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి మీరు ఒక్క నిమ్మకాయ ఉన్నా సరే అండి చక్కగా మధ్యలోకి కట్ చేసి నిమ్మకాయను పైన కొంచెం నిమ్మ ఉప్పు వేసేసి ఇలా అయితే క్లీన్ చేసుకోండి చాలా బాగా క్లీన్ అవుతాయండి చూసారు కదండి ఇంతకు ముందు వాటర్ ట్యాప్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో డిఫరెంట్ అనేది మీకే తెలిసింది కదా వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి